Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ముగ్గురు వైసీపీ నేతలకు ఎమ్మెల్సీలుగా ఛాన్స్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఈ 3 కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయి. శాసనసభలో సభ్యుల సంఖ్యా బలంతో ఈ 3 స్థానాలను వైసీపీ చేజిక్కించుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మే 31వ తేదీ నాటికి ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నా కరోనా పరిస్థితుల కారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. జూన్ నెలలో కొంత కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ 3 స్థానాల్లో ఎమ్మెల్సీలుగా జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. జగన్ తన పాదయాత్ర సమీపంలో అనేక మందికి ఎమ్మెల్సీ పదవులను హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా జగన్ అవకాశం కల్పించారు. కానీ పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని కాకుండా మైనారిటీ ఎస్సీ ఎస్టీ అంటూ జగన్ వేసిన లెక్కలు పార్టీలోనే విమర్శలకు దారితీశాయి. దీంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చిన వారికే పదవులు కేటాయిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా మరి రాజశేఖర్ ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ పదవి కోసం నిరీక్షిస్తున్నారు. ఈయన పట్ల జగన్ కూడా సానుకూలంగా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో ఈసారి జగన్ మరి రాజశేఖర్కు ఖచ్చితంగా కేటాయిస్తారన్న టాక్ పార్టీలో వినపడుతోంది. జగన్ కూడా అదే రకమైన సంకేతాలు పంపారంటున్నారు. దీంతోపాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం చూస్తున్నారు. దీంతోపాటు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి కూడా స్థానం దక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి దాడి వీరభద్రరావు పేరు వినిపిస్తోంది. ఇలా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 పేర్ల ఎంపికను జగన్ పూర్తి చేశారంటున్నారు. ఈసారి అగ్రవర్ణాలకే ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.